రెండు జన్మల కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. నాలుగు పాత్రల మధ్య రెండు జన్మల్లో పెనవేసుకున్న భావోద్వేగాల్ని విద్వేషాల్ని నాటకీయంగా మేళవిస్తూ కథకుడు విజయేంద్ర ప్రసాద్ గారు రాసిన కథతో రాజమౌళి చేసిన ప్రయోగం మగధీర. రెండు విభిన్నమైన కాలమాన పరిస్థితులకు అటు ఫ్యాంటసీని ఇటు యాక్షన్తో జోడించి దర్శకుడు ప్రేక్షకుల్ని మెప్పించారు. దీనికి పదునైన సంభాషణలు పసందైన సంగీతం తోడయ్యాయి. 2009లో గీతా ఆర్ట్ సంస్థ రామ్ చరణ్ తేజ్ కాజల్ అగర్వాల్ జంటగా నిర్మించిన ఈ చిత్రం దివంగత నటుడు శ్రీహరి గారికి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాల్లో కూడా మగధీర ప్రభావం కనిపించింది. రాజమౌళి మనోవాణి కీరవాణి మగధీరకి కట్టిన బాణీలు చిత్ర విజయానికి దోహదం చేశాయి. వాటిలో చంద్రబోస్ గారు రాసిన పంచదార బొమ్మ పాటను మల్లెపూల రెమ్మల ఆలపించారు అనూజ్ గురవార రీటా. ఆ గీతాన్ని మనకు వినిపించేందుకు వస్తున్నారు తారారాజు మోహనా భోగరాజు. కొవద్దనకమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా నేను పొందేటందుకే పుట్టానే గుమ్మ నువ్వందకపోతే వృధాయి జన్మ నేను పొందేటందుకే పుట్టా చినుకు
కూడా తాకింది పక్షపాతం ఎందుకే నా పైన వెలుగుదారి చూపింది చింకులాల పోసింది వాటితోటి పోలిక నీకేలా అవి బతికున్నప్పుడే తోడుంటాయమ్మా నీ చితిలో తోడై నేను స్థానమ్మా నేను పొంది